పంచాయతీ ఎన్నికల పర్యవేక్షణ కోసం ఈ వాచ్ అనే యాప్ ను ఏపీఎస్సీ సినిమగడ రమేష్ కుమార్ ప్రారంభిస్తున్నారు. ప్రస్తుతం ఆ లైవ్ చూద్దాం. రిలయన్స్ జియో పార్ట్నర్ అయినటువంటి సునంద గారు కూడా ఈ కార్యక్రమంలో భాగంగా సంవత్సరం సునంద కూడా కాల్ సెంటర్ ని వెరీ నామినల్ కాస్ట్ బేసిస్ మీద ఈ అప్లికేషన్ ఇంటిగ్రేట్ చేసి కాల్ సెంటర్ ద్వారా ఈ యొక్క మానిటర్ చేసే విధానంతో వారు కూడా ముందుకు వచ్చారు. వారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ అప్లికేషన్ డెవలప్మెంట్ కానీ డాష్ బోర్డ్ డెవలప్మెంట్ కానీ పూర్తిగా ఇన్హౌస్ తో చేయడం జరిగింది సార్. అంటే మన దగ్గర ఇండివిజువల్ రిసోర్స్ దృష్టిలో పెట్టుకుని వారి యొక్క సహాయ సహకారాలతోనే చేయడం జరిగింది. కాబట్టి ఇదంతా కూడా మన గౌరవ ఎస్సీసీ గారి ఆలోచనతో చేయడం జరిగింది. ఇది పూర్తి పారదర్శక. దీంట్లో ఫంక్షనాలిటీ అంతా కూడా ఎవరైనా ఎప్పుడైనా సరే ఎక్కడి నుంచి అయినా సరే కంప్లైంట్స్ లాడ్జ్ చేసుకోవడానికి ఎన్నికల ప్రవర్తన నియమావళిని దృష్టిలో పెట్టుకుని దానికి సంబంధించిన కంప్లైంట్స్ ఏదైనా సరే ఎక్కడి నుంచి అయినా సరే వాళ్ళు అప్లోడ్ చేసుకునే విధానంతో ఇది పూర్తిగా యూజర్ ఫ్రెండ్లీగా ఉండేటట్టుగా కూడా ఈ యొక్క అప్లికేషన్ నిర్మించడం జరిగింది. సో ఇది ముందు దీని గురించి లాంచ్ చేసే ముందు మన సాంసరావు గారు ఎవరైనా బయట ఎక్కడ ఉన్నట్టున్నాడు వస్తారు. ఓకే, సో ఇది దీని మీద అప్లికేషన్ ఇంకా డీటెయిల్డ్ గా చెప్పడం జరుగుతుంది ఒక పీపీటీ రూపంలో. ముందుగా దీన్ని ఫార్మల్ గా లాంచ్ చేయవలసిందిగా గౌరవ ఎస్ఎస్సీ గారిని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. వెరీ హ్యాపీ మూమెంట్ ఫర్ మీ. Mr. Yeri, you could know. I am glad you could come and participate. Thank you, sir. I make go ahead with the presentation. The application is going to be web-based and web application ద్వారా అంటది అలాగే మొబైల్ అప్లికేషన్ కూడా చేయడం జరిగింది. ఈ ఈ వాచ్ అనేటువంటి పేరుతో ఇది డెవలప్ చేయడం జరిగింది. ఈ వాచ్ అంటే ఎలక్షన్ వాచ్, ఇందాక ఎస్సీసీ గారు చెప్పినట్టుగానే. సో దీనికి సంబంధించి ప్రెజెంటేషన్ ఇప్పుడు చూడబోతారు. ఇది ఎందుకు అంటే కనుక ఎక్కడి నుంచి ఎప్పుడైనా సరే ఏ సిటిజన్ అయినా సరే ఎలక్షన్ రిలేటెడ్ కంప్లైంట్ లాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే వెరీ ట్రాన్స్పరెంట్ గా హ్యాండిల్ చేయడం జరుగుతుంది. కారణం ఏంటంటే ఒక్కసారి సిస్టమ్ లో వచ్చిన తర్వాత ఎవరు కూడా దాన్ని టింకర్ చేసే అవకాశం లేదు. ఆటోమేటిక్ సిస్టమ్ లో ఉంటుంది, ట్రాకింగ్ ఆటోమేటిక్ గా జరిగిపోవడం జరుగుతూ ఉంటుంది. అట్లాగే ఎప్పుడైతే మనం ఇది సిస్టమ్ లో తీసుకొచ్చామో ఆటోమేటిక్ గా దీనికి సర్వీస్ లెవెల్ పీరియడ్స్ కూడా పెట్టుకోవడం జరిగింది. కాబట్టి ఆ టైంలోనే వీటిని క్లోజ్ చేయవలసిన ఆవశ్యకత ఉంది. కాబట్టి ఏ ఫంక్షనరీ ఏ లెవెల్లో ఏ కంప్లైంట్లు ఎంతకాలం నుంచి పెండింగ్ లో ఉన్నాయి, ఏ రకంగా పరిష్కారం చేశారనేటువంటిది కూడా ఈ యొక్క అప్లికేషన్ లో బిల్డ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ ఫంక్షనరీస్ ఎవరైతే ఎలక్షన్ రిలేటెడ్ ఫంక్షనరీస్ ఉన్నారో వాళ్ళు ఈ యొక్క డిస్పోజల్ ఆఫ్ పిటిషన్స్ విషయంలో చాలా సెన్సిటివ్ గా అకౌంటబుల్ గా వారు ఉండడానికి అవకాశం ఉంటుంది ఈ అప్లికేషన్ ద్వారా. అలాగే ఇవన్నీ చేయడం వల్ల ఈ ప్రాసెస్ ద్వారా ఈ ఎలక్షన్ ప్రాసెస్ ఫెయిర్ గా ఫ్రీగా నడుస్తుంది అనే ఉద్దేశంతో ఈ యొక్క అప్లికేషన్ ని డెవలప్ చేయండి. అండ్ దెన్ దిస్ ఇస్ ద వర్క్ ఫ్లో. ఈ యొక్క అప్లికేషన్ ఈ వాచ్ అనేటప్పుడు మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి